గొర్రెల పెంపకం సార్, గొర్రెలు మేకల పెంపకం. మరి ఈ ప్రభుత్వంలో మన బాబు గారి ప్రభుత్వంలో 90 కోట్లు నాబార్డ్ నుంచి ప్రభుత్వం నుంచి సూరిటీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది సార్. అది 2 కోట్లు ఇచ్చిన తర్వాత 88 కోట్ల రూపాయలు ఇళ్ళు దారి మళ్లించేశారు సార్. వాళ్ళకి ఇవ్వలేదు యాదవులకి. అలాగే యాదవులు సార్ విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్రలో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను కూడా జిల్లా గొర్రె పెంపకందారు సహకార అధ్యక్షుడిగా చేస్తూ అన్ని గ్రామాలు తిరిగాను, యాదవ గ్రామాలు. అక్కడ ఈ యాదవుల తాలూకు జీవన విధానం చాలా దయనీయంగా ఉందా సార్? వాళ్ళకి వాళ్ళకి మరి ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే, వీళ్ళు గొర్రెలు మేపుకోవడానికి 6 నెలలు కాలం, వేసవి కాలం వస్తే వీళ్ళు ఇతర ప్రదేశాలకి తోలుకెళ్ళిపోవడం జరుగుతుంది సార్. అది అప్పుడు సంచార జాతుల వల్లే వెళ్ళిపోయి ఒక మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ సొంతూరు వస్తారు సార్ వాళ్ళు. అంచేత ఏంటంటే వాళ్ళకి 50 సంవత్సరాలకి మనం పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని కూడా చేయాలనేసి సందర్భంగా మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రమాదవశాత్తు వీళ్ళు గొర్రెలు మేపెక్కోవడానికి కొండలకి అడవులకి వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా ఇప్పించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం సార్. అదే ఇది చెప్పే ముందు ఏంటంటే, తప్పనిసరిగా మీ హయాంలో, అలాగే బాబు గారి హయాంలో, అలాగే ఇప్పుడు మన టైగర్ మన అయ్యన్న పాత్రుడి గారు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అనుమానం లేదు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేయడానికి మరి మాకు అవకాశం కల్పించాలి. అలాగే ఇంకేంటంటే, గతం ప్రభుత్వంలో ఒకసారి మన ప్రతి గొర్రెల పెంపకం దారికి కూడా గొర్రెలు మేపుకోవడానికి బంజీరు భూములు 5 ఎకరాల చొప్పున కేటాయిస్తాననేసి ఒక్కొక్క సహకార సంఘానికి చెప్పడం జరిగింది సార్. అప్పుడైతే జీవో ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని నేను రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాను సార్. తమరు దీని మీద మీరు పరిశీలన చేసి తప్పనిసరిగా యాదవులు ఎప్పుడు కూడా అధిక శాతం, ఇంకొక విషయం సార్ ఏం లేదు, అధిక శాతం ఎప్పుడు కూడా తెలుగుదేశం అభిమాన పర్లే. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు మన ఈరోజు చూసినట్టయితే మన యనమల రామకృష్ణ గారు అత్యధికమైన స్థానంలో కూర్చోబెట్టారు సార్ యాదవులని. అలాగే బేద రవీంద్ర యాదవ్ గారిని మంచి మరి పై స్థానంలో కూర్చోబెట్టారు. చాలా సంతోషం సార్. ఇంచేదంటే గుర్తించారు, తెలుగుదేశం గుర్తించింది. నన్ను కూడా మండల ప్రెసిడెంట్ గా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కీర్తి చేసులు. అలాగే సార్ థ్యాంక్ యూ. అన్నా, మీరు అడిగిన మేరకు ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో గొర్రెల పెంపకం కోసం యూనిట్లు అనేది ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా ఆనాడు గొర్రెలు ఇస్తాం జరిగింది. మన ప్రభుత్వం అదే మోడల్ అమలు చేశాము, డబ్బులు కేటాయించాం, ఖర్చు పెట్టే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. చివరి దశలో కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్ కోసం ఇంత యూనిట్కి ఇంత ఖర్చు అవుతుందని మనం కూర్చుని ఫైనలైజ్ చేసి సబ్సిడీ ద్వారా గొర్రెలు కొనిచ్చి ఫీడ్ కానివ్వండి, మందులు కూడా అయ్యే ఖర్చులు కూడా సబ్సిడీ ద్వారా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది నంబర్ వన్. రెండోది, బంజరు భూముల గురించి మీరు చెప్పారు, ఆ జియో అమలు చేసే బాధ్యత కూడా తప్పనిసరిగా తీసుకుందాం. ప్రమాద బీమా అనేది నేను ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. చంద్రన్న బీమా ఉన్నప్పుడు ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా 24 గంటల్లోనే మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు వచ్చేది. మళ్ళీ 15 రోజుల్లో 4,95,000 రూపాయలు మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం చంద్రన్న బీమా ప్రోగ్రాం కూడా గాలికి వదిలేసింది. ఎంతోమంది పాదయాత్రలు తల్లులు కూడా వచ్చి మా బిడ్డ చనిపోయినాడు యాక్సిడెంట్లో, ఇప్పుడు మా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అని అడిగే పరిస్థితి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల రూపాయలతో ముందల ఫస్ట్ ఫేజ్ లో చంద్రన్న బీమా అమలు చేస్తాం. దాని తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులు మెరుగుపరుచుకుని తప్పనిసరిగా 5 లక్షల్ని మళ్ళీ 10 లక్షల రూపాయలు ఒక పద్ధతి ప్రకారం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.